న్యూ ఇయర్ అంటే అదేదో అపరంజి బొమ్మలా భావిస్తున్నా నేటి యువతనానికి మా ఈ సందేశం. ఓ యువత మేల్కో, మీకు ఈ విదేశీ పండుగలంటే ఎందుకంత మోజు? ఇతరుల విశ్వాసాలను గౌరవిద్దాం, అన్యమతాలకు ప్రాముఖ్యత ఇద్దాం అన్నది మన భారతదేశ సిద్ధాంతం. మరి ఏ మతానికి ఇవ్వని ప్రాముఖ్యత ఒక ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన న్యూ ఇయర్కి ఎందుకు ఇస్తున్నట్లు? హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకునే ఈ భారతదేశంలో ఒక హిందువు ముస్లింల ఈద్ రంజన్ పండుగలను జరుపుకోవచ్చుగా, లేక అదే ముస్లిం క్రిస్టియన్స్ శ్రీరామనవమి పండుగను చేసుకోవచ్చుగా, కానీ అలా చేయరు. ఎక్కడ నుండి వచ్చి భారతమాత గుండెపై కాళ్ళతో తన్ని భారతీయులను బానిసల కన్నా హీనంగా చూసినా అలాంటి వారి సంస్కృతిని మనం పాటించేది ఆచరించేది. దేశరక్ష సాధనలో ప్రాణత్యాగం చేసిన భారతమాత ముద్దు బిడ్డలు, వీర జవాన్లు, మరి పోలీస్ అమరవీరులకు ఇవ్వని ప్రాముఖ్యత ఈ విదేశీ సంస్కృతికే ఎందుకు మనం ఇవ్వాలి? మీలో ఎంతమంది భారతమాత బిడ్డలు ప్రాణాలు కోల్పోయినప్పుడు నివాళులు అర్పించారు, మరియు వారి కుటుంబానికి అండగా మేమున్నామని భరోసా ఇవ్వగలిగారు? న్యూ ఇయర్ రాత్రికి మనం చేసే ఖర్చు దాదాపుగా 10,000 కోట్లకు పైనే. ఆ మూలధనాన్ని దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబ సంక్షేమం కొరకు ఇవ్వచ్చుగా, కానీ మనం అలా చేయము. మన భారతీయ సాంప్రదాయ ప్రకారం పండగ అంటే కుటుంబ సభ్యుల ఆనంద సమ్మేళన, అదే విదేశీ పండుగ అంటే నేటి యువత రహదారులలో మందు కొడుతూ వీధులలో మహిళలపై అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అతి దరిద్రంగా ప్రవర్తిస్తున్న వారికి బాసాటుగా మన ప్రజానాయకులు నిలుస్తున్నారు. కేవలం ఓట్ల కోసమే యువత కూడా ఈ అలవాట్లకు బానిస అయిపోయింది. ఎందుకు మనకు ఇదంతా? ఏం జీసస్ బైబిల్లో ఏమైనా సూచించాడా ఈ విధంగా మందు చిందులేస్తూ న్యూ ఇయర్ జరుపుకోమని? మన భారతదేశంలో 365 రోజులలో 364 రోజులు ఒక పక్క అయితే, ఈ 365వ రోజు న్యూ ఇయర్ రోజు. ఈ ఒక్కరోజు మన భారతదేశంలో దాదాపుగా 15% ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి అంటూ కేంద్ర R&B వెల్లడించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ సంస్థ మొత్తం ఒక్క ఎత్తైతే ఈ న్యూ ఇయర్ ఒక్కరోజు దాదాపుగా 30% పెరుగుదల నమోదు అవుతుంది. విదేశీ క్యాలెండర్ వాడటం తప్పా అని కొంతమంది మిత్రులు అడుగుతున్న ప్రశ్నకు, మీరు మీ పెళ్ళిళ్లకు పేరెంటాలకు మాత్రం మన హిందూ సాంప్రదాయ ప్రకారమే జరుపుకుంటారు, అంతెందుకు మీరు జనన మరణాలు గడియాలు తెలుసుకోవడానికి కూడా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఆధారంగా తీసుకుంటారు? అలాంటిది ఇలాంటి ప్రశ్నలు వేయడంలో అంతర్యం ఏమిటి? మరి మన ఉగాది పవిత్ర పండుగకు లేని ప్రాముఖ్యత ఈ విదేశీ పండుగకు ఎందుకు ఇస్తున్నాం? దయచేసి మన పవిత్ర భారతదేశాన్ని అపవిత్రత కానివ్వకండి. నేను మీ సావిశ్వతేజ సెలవు. జై హింద్.